ఒక్కొక్కరు మన ముందు తొడగొడతా ఉన్నారు. ఒక్కొక్కరు ఓడిపోయి కూర్చున్నాం, చూస్తున్నాం. నాకు ఇప్పుడు బాధ రాదు, నవ్వు వస్తుంటుంది. ఎవరిని తొడగొడితే నవ్వు వస్తుంది. సరే, ఉత్సాహాన్ని కొట్టుకునే కొట్టుకోనిలే, తొడ కొట్టి కొడుకు ఏమంటుందని కందిపోతే మళ్ళీ తగ్గుతాయి వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడబోయేది 2.5 ఏళ్ల వైసీపీ పాలనలో మాట్లాడబోయే ముందు ముఖ్యంగా నేను మాట్లాడబోయేది జన సైనికులు, జనసేన పార్టీ ప్రజలందరికంటే ప్రజలతో పాటు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కూడా కొంచెం శ్రద్ధగా ఆలకించండి. అంటే నేను వినబోయే ముందు నేను సభని ఇంకా స్టార్ట్ చేయలా. నేను ఎవరు చెప్తా ఉన్నారు, బయలుదేరబోయే లోపు నన్ను వైసీపీ నాయకులు మంత్రులు తిట్టడం స్టార్ట్ చేశారంట. ఏదో అల్లంపల్లో వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, వెల్లంపల్లి వెల్లంపల్లి వెల్లుల్లిపాయ బంతి చామంతి పూబంతి గోడ కొంటి గోడ కొడితే తిరిగి రాని బంతి అవంతి వీళ్ళేదో మాట్లాడుతున్నారంటే నేను చెప్పా, ఇంకా మాట్లాడలేదు కదా, ఏంటి వాళ్ళు తొందర ఏంటన్నా. సరే, సో బంతి చామంతి వెల్లంపల్లి వెల్లుల్లిపాయ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకొక సమయం. వైసీపీ ముఖ్యంగా వైసీపీలో మంచి నాయకులు ఉన్నారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్ లాంటి పెద్దలు, మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, మేకపాటి కుటుంబీకులు మంచి నాయకులు ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు. సో నాకు వాళ్ళందరినీ హర్ట్ చేయాలని లేదు. అలాగే మనం ఎంత కమిటెడ్గా ఉంటామో మన జన సైనికులు ఎలా ఉంటారు, వాళ్ళు కూడా మంచి కార్యవర్గం ఉండి ఉంటుంది కదా, లేదంటే గెలవరు కదా. సో నాకు నాకు వైసీపీ కార్యకర్తలను కూడా నాకు హర్ట్ చేయడం ఇష్టం లేదు, నాకు మీరంటే గౌరవం ఉంది. మీ నాయకుడు, మీ నాయకత్వం 151 సీట్లు గెలిస్తే